హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మీకు వచ్చేసి నేను మొన్న వింజమూల్లో టాప్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా, టూ టాప్స్. ఆ టూ టాప్స్ అనేవి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి చూపిస్తానండి, రోటి పచ్చడి. అది వంకాయ, అలాగే బీరకాయ అనమాట, అండ్ అలాగే కొబ్బరి. సో ముందైతే మీరు పచ్చడి చూడండి, ఆ తర్వాత నేను మీకు టాప్స్ అనేవి చూపిస్తాను. సో హాయ్ అండి, ఈరోజు మనము మల్టీ వెజిటబుల్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది రోట్లో చేస్తున్నామండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో చేసుకుంటున్నాం కదా, ఇక్కడ నేను టూ వెజిటబుల్స్ అనేవి తీసుకున్నానండి. ముందుగా ఈ పచ్చడి కోసం ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను వేరుశనగ గింజలు అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాను, అంటే పల్లీలు అనమాట. అవి ఫ్రై చేసుకున్నాను, అవి డ్రై రోస్టే కాబట్టి నేను అది చూపించలేదు. తర్వాత నేను పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 to 15 తీసుకున్నాను. ఇవి తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేస్తున్నానండి, పచ్చిమిరపకాయలని. సో ఇవి ఫ్రై చేసేసాను, ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత రిమైనింగ్ మనము ఫ్రై చేసుకోవాలి, అన్నీ కూడా ఫ్రై చేసుకుంటామండి. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి బీరకాయ వేసానండి, చాలా కొంచెం అనమాట బీరకాయ వేసింది. నెక్స్ట్ మనము ఇక్కడ వంకాయలు యూస్ చేస్తున్నాము. సో వంకాయలు వచ్చేసి నేను 2 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. అంటే ఇది బీరకాయ పచ్చడి అనడం కన్నా కూడా, అంటే మామూలుగా వంకాయ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్లేవర్ అనేది, సో వంకాయ పచ్చడి అనొచ్చు కాబట్టి. కాకపోతే ఇందులో అన్నీ యాడ్ చేస్తున్నాను కాబట్టి మల్టీ వెజిటబుల్ అన్నాను అనమాట. సో ఇక్కడ నేను వంకాయలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, పచ్చిమిర్చికి ఆయిల్ ఎక్కువేం పట్టదు. సో ఇవన్నీ ఫ్రై చేయడానికి కూడా జస్ట్ ఒక 2 tablespoons ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను వంకాయలు, బీరకాయలు ఈ రెండింటిని కూడా వేసాను కదా, ఈ రెండింటిని ఫ్రై చేస్తున్నాను. ఒక 2 minutesకి ఇది ఫ్రై అయిపోతుందండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఇందులో బెండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే బెండకాయ యాడ్ చేస్తే మనకి జోమ్ జోమ్లాగా అయిపోతుంది అనమాట. అది జిగడ ఉంటుంది కదా, అంటే జోమ్ వస్తుంది కదా అందులో నుంచి, అలా అయిపోతుందని చెప్పేసి ఈరోజు అయితే నేను బెండకాయ అనేది యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాము అందుకోసం అనమాట. తర్వాత ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, ఇక్కడ టమోటా అనేది నేను కుక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 2 తీసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. సో మీ అందరికి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పానండి, టమోటా అనేది మీరు కర్రీస్లో తీసుకున్నా పచ్చళ్ళలో తీసుకున్నా కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట, అది పచ్చడైనా రసమైనా ఏదైనా సరే. సో ఇక్కడ నేను లిడ్ పెట్టేసి సిమ్లో కుక్ చేసుకున్నానండి, అందుకని జ్యూసీలాగా వచ్చింది. మీరు ఎక్కువ మట్టి పెట్టి కనుక కుక్ చేసుకుంటే ఇది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందండి, అప్పుడు మనకి ఇది కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. టేస్ట్ బాగుండాలంటే ఇలాగా కొంచెం జారుడుగా ఉంటే బాగుంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఒక్కసారి చూపిస్తున్నానండి. నేను ఇంకొక ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఉప్పు అనమాట. ఇక్కడ నేను కల్లుప్పు యూస్ చేస్తున్నానండి, ఇది వచ్చేసి అయోడైజ్డ్ కాదు, మనకి సముద్రపు ఉప్పు అనమాట. సో ఇవన్నీ తీసుకున్నాము, రోలును కూడా బాగా కడిగామండి, కడిగేసి తుడిచామన్నమాట వాటర్ లేకుండా క్లాత్ తోటి. తుడిచిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొబ్బరిని దంచుకుంటున్నాము, అంటే ఇది అమ్మ ప్రిపేర్ చేస్తుందండి. ఇది ఈవినింగ్ టైం అనమాట, మీకు కొంచెం లైటింగ్ తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే ఈవినింగ్ చేస్తున్నాం కాబట్టి. సో కొబ్బరి దంచుకొని పక్కన పెట్టుకున్నామండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తుంది అమ్మ. అమ్మ పచ్చళ్ళు చాలా బాగా చేస్తుందండి, నాకు చాలా బాగా ఇష్టం అనమాట రోటి పచ్చళ్ళు. ఇంకా తప్పదు కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాం, కానీ అక్కడ లేదు కాబట్టి. మామూలుగా రోట్లో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, దీనికి సరిపడ అంటే ఈ పచ్చడికి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేస్తుంది ఇప్పుడే. ఇప్పుడు ఈ రెండింటిని కూడా దంచుకోవాలి నార్మల్గా. ఈసారి నేను కనుక కుదిరితే రోల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను, మేముండే ఏరియాలో అవైలబుల్ లేదండి. ఒక చిన్న రోల్ అయితే సరిపోతుంది, జస్ట్ ఒక 2 members కి 4 members కి సరిపడ పచ్చడి చేసుకోవడానికి అంత రోల్ చాలన్నమాట. మీరు ఒకవేళ రోల్ కనుక ఉంటే మిక్సీలో వేయకుండా రోట్లో ఒక్కసారి పచ్చడి చేసుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది మీరు రైస్లోకి తీసుకోవచ్చు, అలాగే దోశలోకి కానీ, ఇడ్లీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ మనం వచ్చేసి వేరుశనగ గింజలు వేసుకున్నాం కదా, అది కొంచెం దంచుకున్న తర్వాత చింతపండు కూడా యాడ్ చేస్తుందమ్మ. వేరుశనగ గింజలు మనకి కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటాయండి,
మీరు ముందుగా అయినా దంచి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్గా కూడా దంచుకోవచ్చు. నార్మల్గా అమ్మ ఎప్పుడు కొబ్బరి యాడ్ చేయదండి, మామూలుగా వెజిటేబుల్స్ ఒక్కటే యాడ్ చేసి చేసుకుంటాం నార్మల్గా ఎప్పుడూ కూడా. కాకపోతే ఒకసారి మొన్న ఈ మధ్య అంటే మేము లేనప్పుడు కొబ్బరి యాడ్ చేసి ఓన్లీ వంకాయతో చేసిందంట, చాలా టేస్ట్ వచ్చిందంట. అందుకని చెప్పేసి బాగుంటుంది అనింది. నేను ఫస్ట్ అయితే వద్దుమా ఎలా వస్తుందో ఏమో అన్నాను, ఎందుకంటే వేరుచెనగ గింజలు వేసుకొని అయితే చేసుకుంటామండి. పచ్చళ్ళు మీరు దోసకాయ పచ్చడి చేసినా కూడా వేరుచెనగ గింజలు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొబ్బరి ఎప్పుడు యాడ్ చేయలేదు. సో అమ్మ మొన్న చేసింది బాగుందని చెప్పింది, సరే ట్రై చేద్దాం సరేలే వేయమా అని చెప్పాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరి వేరుచెనగ గింజలు ఈ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది ఒకసారి బాగా మెత్తగా దంచుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కదా, చింతపండు కూడా వేసాం కాబట్టి మెత్తగా దంచుకోవాలి. సో అది మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఏవైతే యాడ్ చేస్తున్నామో అవి వేసుకోవాలండి. సో కొబ్బరి వేస్తున్నాం కాబట్టి బెండకాయ వేయలేదన్నమాట, బాగా జోమ్ అయిపోతుందని చెప్పేసి, అంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కదా అందుకని. మీరు కొబ్బరి వేసుకోకుండా ఉంటే అచ్చం అది వేసుకోవచ్చండి. సో ఇది వేసిన తర్వాత ఎక్కువగా దంచాల్సిన అవసరం లేదన్నమాట, ఒక 2 మినిట్స్ అలా దంచుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఫ్రై అయ్యాయి, చిన్న ముక్కలు కాబట్టి త్వరగా కూడా మనం దంచుకోవచ్చు. తర్వాత ఒక ఉల్లిపాయ వేసామండి పెద్దది, ఇది మీరు కట్ చేసి వేసే కన్నా ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగొస్తుంది, రోట్లో దంచుకుంటేనే అనమాట. మనం మామూలుగా మిక్సీ వేసేటప్పుడు కట్ చేసి వేసుకుంటాం కదా, సో రోట్లో దంచుకునేటప్పుడు మాత్రం ఇలా డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయ వేసి దంచుకున్న తర్వాత టమాటా యాడ్ చేస్తున్నామండి. టమాటా లాస్ట్లో ఎందుకు యాడ్ చేసుకుంటామంటే, ఇది ముందుగా కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత వేసే ఏదైనా సరే ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ ఉల్లిపాయ కానీ సరిగ్గా మెదగవండి, ఇది ఎగిరి పడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది జారుడుగా ఉంటుంది కదా, సో ఎగిరి పడుతుందన్నమాట, సరిగ్గా మెదగవు కూడా. అందుకని టమాటా అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాం అన్నీ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఇక్కడ టమాటా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా దంచుకోవాలి. ఇంకా ఏమీ యాడ్ చేయమన్నమాట, ఇదే లాస్ట్ అనమాట, టమోటా అనేది లాస్ట్. సో మీరు ఇక్కడ కొంచెం గట్టిగా ఉందనుకోండి, ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీరు దంచుకోండి. అంటే మీకు ఒకవేళ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయొద్దు. ఇది 1 or 2 డేస్ అండి, ఇది మాకు ఈవినింగ్ చేసాం కదా మార్నింగ్కే అయిపోయింది, అంత బాగుందన్నమాట పచ్చడి అనేది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో చాలామంది ఇంతకుముందు వేరుచెనగ గింజలు పచ్చడి అడిగారండి, సో సేమ్ ఇంతే అనమాట. మీరు ఇక్కడ కొబ్బరి అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ తీసేసి పచ్చిమిర్చి టమోటా వేరుచెనగ గింజలు వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే వేరుచెనగ గింజలు క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి, వెజిటేబుల్స్తో చేసేటప్పుడు వేరుశెనగ గింజలు క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలన్నమాట, పల్లీలు అనేవి తగ్గించుకోవాలి క్వాంటిటీ వచ్చేసి. సో ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది తీసేసి పెట్టేసుకున్నాం అన్నమాట ఒక బౌల్లోకి. ఇది అన్నిటిలోకి చాలా బాగుంటుందండి, ఓకేనా. ఇక్కడైతే నేను రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో పచ్చడి ప్రిపేర్ చేసాం కదా, తర్వాత ఇంకా దీనికి తాలింపు చేస్తున్నామండి. తాలింపుకి వచ్చేసి ఈ చిక్కుడుకాయలతో చేస్తున్నాం అన్నమాట. వీటిని మేమైతే అల్లుడు చిక్కుడు అంటాము, బట్ మీరేమంటారో నాకు ఐడియా లేదు. ఒక్కొక్క ప్లేస్లో చిక్కుడుకాయలకి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా ఒలుచుకున్నాం అనమాట, ముందు బాగా కడిగి తర్వాత ఇవన్నీ ఒలుచుకొని ఇప్పుడు కుక్కర్లో వేసాను. ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదండి, వీటితోటే మనము సపరేట్గా కర్రీ కూడా చేసుకోవచ్చు. మసాలా కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది, మసాలా కర్రీ ఈ గింజలే మనకి బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసానండి, అంటే దీనికి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేసేసాను నేను ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ విజిల్స్ అయితే రాకూడదండి, ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మీరు నార్మల్గా డైరెక్ట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేసుకుంటే బాగుంటుంది, అంటే త్వరగా అయిపోతుంది అన్నమాట. బాగుండడం అంటే త్వరగా అయిపోతుంది అన్నమాట ఇలా చేసుకుంటే. మీరు అదే దాంట్లో చేశారనుకోండి, దాన్ని మనము వాటర్ అయిపోతున్నాయా లేకపోతే వాటర్ సరిపోవేమో, వాటర్ ఎక్కువ పడతాయి అది ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట, ఇలా అయితే త్వరగా అయిపోతుంది కుక్కర్లో. సో తర్వాత అది 2 విజిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీనికి తాలింపు అనేది పోపు వేస్తున్నాను తాలింపు కోసము. ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, తర్వాత వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నాను, తర్వాత ఒక 2 ఎండిమిర్చి అనేది వేసుకున్నాను, తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు ముఖ్యంగా ఇటువంటి ఫ్రైలు ఎప్పుడైనా చేసేటప్పుడు పసుపు అనేది ఆయిల్లోనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం పసుపు తర్వాత యాడ్ చేసాం అనుకోండి,
అవి మనం ఆల్రెడీ బాయిల్ చేసుంటాము, కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కదా, సో సరిగ్గా కలవదు అనమాట, అక్కడ స్టిక్ అయిపోతుంది అనమాట, పసుపు అనేది సరిగ్గా కలవదు. కాబట్టి మీరు వచ్చేసి ఆయిల్లో యాడ్ చేసుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది అనమాట పసుపు అనేది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ వాటర్తో వేసేసానండి, కాకపోతే వాటర్ కొంచెమే ఉన్నాయి అనుకున్నాను అనమాట, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ వాటర్ మీరు వాటర్తో వేయకుండా ఆ కుక్కర్లోనే మీరు నార్మల్గా వాటర్ అంతా మనకి ఇనికిపోయే వరకు కుక్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోండి, ఓకేనా? నేను అది చూసుకోలేదు, కొంచెమే ఉన్నాయిలే అనుకున్నాను, బట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు నేను దీన్ని ఇదంతా పక్కకు పెట్టేసి వాటర్ ఇనిగిపోయిన తర్వాత చేస్తున్నాను. వాటర్ ఉంటే ఏమవుతుందంటే జారుడుగా అయిపోతుందండి, జావలాగా అంటే మెత్తగా అయిపోతుంది అనమాట, అందుకని వాటర్ లేకుండా చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను పప్పుల పొడి వేస్తున్నానండి. పప్పుల పొడి మీ ఇష్టం అనమాట, మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను, కుదిరితే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆ పప్పుల పొడి కాదండి ఇది, ఇది నార్మల్గా శనగలది అనమాట కారం అనేది. ఇది మామూలుగా మేము పప్పుల పొడి అయితే వేరుశెనగ గింజలు కూడా వేసుకుంటాం, అది మీరు రైస్లోకి టిఫిన్స్లోకి అంటే ఇన్స్టంట్ చట్నీ మిక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. నేను చూపించిన పప్పుల పొడి అయితే ఇదైతే తలింపుల్లోకి అయితే బాగుంటుందండి ఇది. సో ఇది ఆఫ్టర్నూన్ తీసిన క్లిప్ అండి పాపది. సో ఇక్కడ యాడ్ చేశాను నేను, ఇంకా నేను ఇక్కడ 2-3 తీసాను అనమాట వీడియోస్ అనేవి. తన చింతకాయలతో ఎలా ఆడిందంటే అలా ఆడింది, అది నేను యాడ్ చేశాను, కాకపోతే ఆ క్లిప్ మిస్ అయిందనమాట, అందుకని చెప్పేసి మీకు చూపించలేకపోయాను. అది దొరికితే నేను వేరే వీడియోస్లో యాడ్ చేస్తాను. ఇది చింతకాయలు, చింతకాయ పచ్చడి పెట్టడం కోసం అమ్మ తీసుకొచ్చింది. సో ఇది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి, చింతకాయ పచ్చడి మనం ఎలా పెట్టుకోవాలనేది, ఊరగాయ అనమాట. సో ఇక వాళ్ళిద్దరు బాగా ఆడుకున్నారండి, అది క్లిప్ మిస్ అయింది, నేను ఒకసారి చూసి కుదిరితే అది ఏదన్నా వీడియోస్లో యాడ్ చేస్తాను. తర్వాత మనము టాప్స్ చూద్దామండి. పోతున్నావా? సో ఫస్ట్ టాప్ వచ్చేసి నేను ప్రజెంట్ నేను వేసుకొని ఉన్నాను కదండి, ఈ టాప్ అనేది తీసుకున్నాను. ఇది యెల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. సో టాప్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్రంట్ కట్ వస్తుందండి. సో 3x4 హ్యాండ్స్. సో ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అండి. నిజంగా మీరు నంబరు కదా, చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట రేట్స్ అనేవి. ఒక్కసారి ఆ ఏరియాస్లో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, ఓకేనా? కాక్టైల్ ఫ్యాషన్స్ అండి, ఇదేమి కొలాబరేషన్ వీడియో కాదు, జస్ట్ నాకు నచ్చాయి అండ్ తక్కువ కాస్ట్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొక టాప్ వచ్చేసి ఇదన్నమాట నేను తీసుకున్నది. సో ఫస్ట్ వెళ్ళగానే ఈ టాపే చూపించారు ఆమె, దీని కాస్ట్ అడిగాను నేను, కాస్ట్ చెప్పగానే ఇంతేనా అని అడిగేశారనమాట ఫ్లోలో, లేకపోతే కొంచెం బార్గెన్ చేయొచ్చేమో తెలీదు. అండ్ నేను బార్గెన్ కూడా చేయలేనండి, మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్ షాప్స్కే వెళ్తాను. సో ఇంకొక టాప్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ అలాగే స్కై బ్లూ కలర్ కాంబినేషన్. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ స్కై బ్లూ ఉంటుంది, ఫ్రంట్ మాత్రమే మనకి గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా ఎంబ్రాయిడరీ, అలా వచ్చిందనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి 3x4 హ్యాండ్స్ అండ్ మొత్తం లెంత్ కూడా ఇలా వస్తుందండి, టాప్ మొత్తం కూడా ఇలా వస్తుంది. ఇది ఫుల్ లెంత్ టాప్ అండి, అంటే నీస్ వరకు కాదు, ఇంకా ఫ్లోర్ లెంత్ కాదు కానీ ఫుల్ లెంత్ టాప్ అనమాట. దీని కాస్ట్ చెప్తే మీరు అస్సలు నమ్మరు, ఇది జస్ట్ 250 రూపీస్ అండి ఈ టాప్ వచ్చేసి. అండ్ ఇప్పుడు నేను మీకు మా సిస్టర్ తీసుకొచ్చిన 2 టాప్స్ అనేవి చూపిస్తున్నాను. సో ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది ట్రీ మోడల్ వచ్చిందనమాట టాప్ పైన. ఈ దీని కాస్ట్ అయితే 400 రూపీస్ అండి అండ్ కాటన్ అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది. సో టాప్ అయితే ఇలా వస్తుంది, దీనికి హ్యాండ్స్ ఉన్నాయండి, స్టిచ్ చేసుకోవాలి మనము. సో ఫ్రంట్ మనకి నెక్ డిజైన్ అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్యాక్ అయితే నార్మల్ అండి, జస్ట్ రౌండ్ నెక్. మనకి ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఈ టాప్కి. సో ఫుల్ అయితే ఇలా వస్తుందండి టాప్ అనేది. సో ఇది మనకి నార్మల్ టాప్ లెంత్ అయితే వస్తుందండి, నీస్ కింద వరకు వస్తుంది అనమాట. సో ఇంకొక టాప్ వచ్చేసి ఇదన్నమాట, ఇది మనకి కొంచెం జీన్స్ క్లాత్ లాగా ఉందండి. ఇది బ్లూ అండ్ బ్రౌన్ కాంబినేషన్, దాని మీద ఆరెంజ్ కలర్ అనేది ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు, ప్రింటెడ్ అనమాట, ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు ఆరెంజ్ కలర్తో. అండ్ ఫ్రంట్ వచ్చేసి బటన్స్ వచ్చాయి,
ఫుల్ వరకు బటన్స్ వచ్చాయండి, కింద లెంత్ వరకు. జస్ట్ అది డిజైనే అనమాట, ఇదేమి ఓపెన్ చేయడానికి లేదు, జస్ట్ డిజైన్ కోసం బటన్స్ అనేవి స్టిచ్ చేశారు. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ నెక్ అండి. హ్యాండ్స్ అయితే హాఫ్ స్టిచ్చెస్ ఉన్నాయి, ఇంకా స్టిచ్ చేయాలి హ్యాండ్స్ వచ్చేసి, దానికి కూడా స్టిచ్ చేయాలండి. ఇది కూడా 400 రూపీస్ అండి. ఇది నాకు తెలిసి తను శిల్పారామంలో తీసుకుంది అనుకుంటా, హైదరాబాద్లో శిల్పారామం ఉంది కదా, సో అక్కడ తీసుకుంది అనుకుంటా తనది. ఈ 2 టాప్స్ అండి. ఎలా ఉన్నాయి, మీకు ఏ టాప్ నచ్చిందో కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, చాలామంది మీకు బాబు ఉన్నారా అని అడిగారు కదా, సో ఆ బాబు ఎవరు, స్కూల్కి వెళ్ళారు కదా, ఒకసారి చూయించండి అని అడిగారు. ఆ బాబు అయితే మా బాబు కాదండి, మా ఆడపడుచు వాళ్ళ బాబు అనమాట. నాకు పాప ఒక్కటేనండి, చాలామంది మీకు పాప మీకు బాబు ఉన్నాడా మాకు చెప్పలేదు చూయించండి అన్నారు, సో బాబు మా బాబు కాదు, నాకు పాప ఒక్కటే, తను మీ అందరూ తెలుసు కదా వేదాంశిత. సో నేను ఆ రోజు వ్లాగ్ అనేది మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో షూట్ చేశాను అనమాట, అక్కడ ఉన్నాను, సో అందుకనే మీకు చెప్పాను. సో చాలామంది నేను రిప్లైస్ కూడా ఇచ్చానండి కాదు అని చెప్పేసి, బట్ ఇంకా అదే క్వశ్చన్ నాకు రిపీట్ అవుతూ ఉంది, సో ఒక్కసారి మీకు క్లారిటీగా చెప్దామని చెప్పేసి ఒక్కసారి చెప్తున్నాను. ఎవరైతే ఆ క్వశ్చన్ డౌట్ అడిగారో అందరికీ క్లియర్ అయిపోతుందని అనుకుంటున్నాను. సో ఇది ఇంతటితో ఏం చేస్తున్నానండి, ఈ వ్లాగ్ అనేది మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మీ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్క నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా అది కూడా ప్రెస్ చేయండి, అది ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.